నీ చూపుల్ని బట్టే తెలుస్తుంది నువ్వు వచ్చింది అల్లరి కృష్ణయ్య కోసమని. అల్లరి కృష్ణయ్య అతనెవరు? అదే తోటలో ఉంటాడు, అక్కడికి వెళితే తనెవరో నీకేం అవుతాడో అన్ని వివరాలు ఆ మహానుభావుడే చెప్తాడు. తోట వెళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తోటలు ఉంటా దొడ్లు ఉంటా తిరిగే కర్మ నాకేమిటి? పదరేనాని మన ఇద్దరం చెరువు కట్టుకు వెళదాం పద. అటు నుంచి అటు తోటలో ఉన్న బాబాయ్ దగ్గరికేగా. ఇప్పటి వరకు ఈయన గారికి ఈయన తమ్ముడి గారికి పలహారం చేసి నైవేద్యం పెట్టడమైంది. ఇప్పుడే స్నానం చేసి జడలుకుంటున్నాను, అప్పుడే మొదలు పెట్టారు విసురు. తప్పు కదా పెద్ద బాబా, తను ముస్తాబు చేసుకునేది నీకోసమేగా. మాధవయ్య గారి ఇల్లాలు మహాలక్ష్మిలా ఉంటుందని నలుగురు అనుకుంటే గర్వంగా కాలర్ ఎగరేసేది నువ్వేగా. మా బంగారు తల్లే బాగా చెప్పావు. ఒకటయ్యారు, ఇక ఇంట్లో మనసు అంత ఉండదు. వస్తా. ఇదిగో అక్క, అమ్మ జున్ను పంపింది. లలిత, మొన్న నేనింటికి వచ్చినప్పుడు పిన్ని ఒంట్లో చాలా నీరసంగా ఉందండి, ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. అంటే నీరసం ఇంకా తగ్గలేదా? తగ్గింది తగ్గింది. బాబాయ్ గారు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. వంట ఆయన చేయడంటే? అబే వంట అమ్మ చేస్తుంది, నాన్నగారు వంట అయ్యాక తినడం చేస్తున్నారు. ఏమిటి దిక్కులు చూస్తూ పరధ్యానంగా మాట్లాడుతున్నావు, ఎవరికోసం ఆ చూపులు? అవునవును, మా నాని పండు ఎక్కడని చూస్తున్నా. ఆహా సరేలే, నువ్వు నా కోసం నాని పండు కోసం వచ్చానని చెప్తే నమ్మే అంత తెలివి తక్కువ దాన్ని కానమ్మోయ్. నీ చూపుల్ని బట్టే తెలుస్తుంది నువ్వు వచ్చింది అల్లరి కృష్ణయ్య కోసమని. అల్లరి కృష్ణయ్య అతనెవరు? అదే తోటలో ఉంటాడు, అక్కడికి వెళితే తనెవరో నీకేమవుతాడో అన్ని వివరాలు ఆ మహానుభావుడే చెప్తాడు. తోట వెళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తోటలు ఉంటా దొడ్లు ఉంటా తిరిగే కర్మ నాకేమిటి? పదరేనాని మన ఇద్దరం చెరువు కట్టుకు వెళదాం పద. అటు నుంచి అటు తోటలో ఉన్న బాబాయ్ దగ్గరికేగా. చెరువు గట్టుకు తీసుకెళ్తానని చెప్పి తోటలోకి తీసుకొచ్చావంటే చెరువు గట్టు ఏం బాగుంటుందిరా, ఆవులతో గేదెలతో అసహ్యంగా. ఇక్కడైతే ఏం చక్కగా బాబాయ్ ఉంటాడు కదూ. చెప్పరా నీ బోడి బాబాయ్ కోసం ఎవరాలేదు. అయ్యో బాబాయ్, నువ్వు బాబాయ్ అని తిట్టడం రాముడు విన్నాడు, అటు చూడు. పిన్ని పిన్ని ఇక అంతే సంగతులు, వాడు నీ పని పెట్టేస్తాడు. కారణం ఏదైతే గానీ కౌగిలించుకున్నావు, పనులు పని ఓ ముందుపడే మామ కూతురా. చిచ్చి హోటల్కి వచ్చాడు, ఇక్కడ పొగరపోతు పొట్టేదే కాక పోకిరి మనుషులు కూడా ఉన్నారని తెలీదు. ఏమిటే కావాలని ఊపుకుంటూ వచ్చింది చాలక, నోటుకొచ్చిన కూతురు కూస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు మా తోటలోకి? నిన్ను చూడాలనే బాబాయ్, గాడిద గుడ్డు. ఇంతోటి ఆంధ్రదేశ పథకాన్ని చూడాలని నాకేం కోరిక లేదు, చల్లగాలి కోసం వచ్చాను. చల్లగాలి కోసం అయితే ఇక్కడికి ఎందుకు రావడం? ఇల్లు ఎక్కడ కోడి పెట్టలా, నీ కొంపెక్కి కూర్చోవచ్చు కదా. నన్ను నన్ను కోడి పెట్టావా నువ్వు? ఆపతివి. ఏమిటే నోరు జోరు ఎక్కువైంది, జడ పట్టుకుని కొమ్మకి ఆలడదీస్తా. మా నాన్నతో చెప్పి కాళ్ళు కొట్టిస్తాను.
రేపు కాళ్ళు గారికి కన్యాదానం చేయవలసిన ఆ పెద్ద మనిషి కాళ్ళే మెరుగొడతాడే కోడి పెట్ట. ఆ నీలాంటి కొండ ముచ్చటకు దానం చేస్తాడు. నన్ను నన్ను కొండ ముచ్చటవటే మరి నన్ను కోడి పెట్టల్లా. నేనంటే నువ్వు అంటవేనా? లేకపోతే హార్దలు సరేవిటి అడిగేటే బాబు కొట్టాడేసుకుంటున్నారు. అది కాదు గోవిందు, తనే పని కట్టుకుని వచ్చి. నేనే పని కట్టుకురాలే, పరికిని కట్టుకుని పైటేసుకొచ్చా. వచ్చావులే పెద్ద పోలేరమ్మల. నన్ను నన్ను పోలేరమ్మంటావా? అసలు నిన్ను నిన్ను బావతో కడవలు ఎట్లెళ్తామ్మా? సరదాగా కౌలు చెప్పుకోవాలిగానే. సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నాకు 1,25,000 మంది ఉన్నారు. ఈయన గారి కావాలేంటి? గంగలమ్మ రేపు నేనే నీకు బగతి. నాని 8 ఇంకా పడుకోలేదేమ్మా? బాబాయ్ వచ్చి కథ చెబుతానన్నాడు, అది విన్నాక నేను పడుకుంటాను. అవునులే, నీకు అసలు మీ బాబాయ్ పక్కన పడుకుంటేనే కానీ నిద్ర పట్టదుగా. మిరిపోయింది కదా, తను బతికిస్తున్నాడని నేనే తీసుకెళ్లి వేయించాను. అన్నయ్య ఇదిగో. వదిలే, ఆ కళ్ళజోడు షాప్ పక్కనే గాజు షాప్ ఉంది, నీ చేతికి బాగుంటాయని ఇదిగో ఈ గాజులు తీసుకొచ్చాను. అన్నయ్య ఇదిగో మిగిలిన డబ్బు. నా కోసం ఇదిగో తుపాకీ తెచ్చాడు బాబాయ్. అది సరే కృష్ణ, మా అందరికి ఏదో ఒకటి తీసుకొచ్చు, మరి నువ్వే కొనుక్కున్నావు. నాకేమైనా తక్కువైతే కొనుక్కోడానికి కావలసినవన్నీ అన్నయ్య కొంటూనే ఉన్నాడుగా. అది నిజమేననుకోరా, పోనీ నువ్వేం కొనుక్కోకపోయినా ఆ లలితకైనా. అవునయ్యా, కాబోయే ఇళ్ళకి ప్రేమగా ఏదైనా తెలకపోయావా? ఊరుకోవతనే నా ముందు అస్తమానం లలిత కూడా తేవద్దు, నాకు సిగ్గేస్తుంది. నాకు అన్నం పెట్టేసి నాన్నగారు నేను పడుకోవాలి. చూసావా సావిత్రి, వాడు ఎప్పుడు పట్టణం వెళ్ళినా మన కోసం ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఈ అన్నా వదిలంటే ఎంత అభిమానం. అలా కథ కంచికి చేరింది, మనం ఇంటికి వచ్చాం, ఇక నిద్రపోవాలి. బాబాయ్ బాబాయ్ ఇంకో కథ చెప్పు బాబాయ్. అదేమిట్రా, ఇప్పుడే కథ ఏంటిగా, మళ్ళీ కథ అంటావేంటి? ఇప్పుడు చెప్పింది చిన్న కథ, చెప్పని అయిపోయింది, ఇంకో కథ చెప్పు. నీకు అసలు ఇలా కథలు అలవాటు చేయడం నాది, నాది బుద్ధి తక్కువ, తప్పుతుందా? సరే అనగనగా ఒక రాజు, నేననగా నువ్వు వినగా వినరా, అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి అబ్బాయి, అప్పుడేమో ఆ రాజుగారి అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. గట్టిగా పట్ట అయ్యగారండ. ఓ మాట చెప్పమంటారండ? ఒళ్ళు పడుతూ చెప్ప. తమరు కరణేకం చేసేటప్పుడు మహారాజులా కనిపించేవారండి. ప్రభుత్వం ఆ కరణేకాలు లాగేసుకున్నాక తమరు తోక దగ్గర కోతిలాగా, బొచ్చు పీకేసిన కోడి పిల్లలాగా చాలా జాలిగా కనిపిస్తున్నారండి. పిచ్చెక్కిన కుక్క పిల్ల కనిపిస్తున్నారు, కోతి పిల్ల కోడి పిల్ల అనకపోతే జాలిగా కనిపిస్తారని చెప్పాడు వచ్చు కదా. ఒళ్ళు పట్ట. ప్రభుత్వం మనం పొజిషన్ లాక్కుంది కానీ పవర్ లాక్కోలేదురా. ఇప్పటికీ ఊళ్ళో రాతకోతలు జరగాలంటే ఈ కారణమే కావాలా? ఇంగ్లీష్ ఉత్తరం ఒక చదవాలంటే ఈ కారణమే రావాలా? పోతే పోయిందండి కారణేకం, అది ఉన్న రోజుల్లో కావాల్సినంత నొక్కేశాడుగా. ఎంత నొక్కేసినా మన ఖర్చులు మనకు ఉంటాయిరా. ఇప్పుడు సిత్రంగి పట్టు చీర కావాలని అనుకో, చెవలకి దుద్దులు కావాలని అనుకో, మనమే కొనివ్వాలి. మనకెందుకండి సౌరవు తీసుకోవటం, దానికి చాలా మంది ఉన్నారుగా. ఎంతమందైనా ఉండొచ్చురా, కానీ మనం అంటే దానికి స్పెషల్ మూవ్ అబ్బా. బ్రహ్మాండమైన మన ఫిగర్, అదిరిపోయే మన ఫేస్, దళదల్లాడించే మన మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఎంత మంది కొంటారా? మరి మనం వెళ్ళిన రోజే దానికి శివరాత్రి. అంటే తాము వెళ్ళిన రాత్రి దానికి జాతర అన్నమాట. మరి ఏంటనుకున్నావురా, మనం వెళ్ళామంటే ఆ రాత్రి మంచం కోళ్ళు ఇరిగిపోవాలి. మరి మనం మాలిచ్ చేసిన వాళ్ళు అంటే ఉక్కు ముక్కలాగుండాలి. మరి చెయ్యొద్దులే. నమస్కారం అండి కనకయ్య, మిమ్మల్ని పాలి మా వీరభద్రం గారు పిలుచుకురమ్మన్నారు. వడ్డీలు వీరభద్రయ్య మనల్ని రమ్మన్నాడంటే ఏదో అప్పు లిటిగేషన్ అయి ఉంటుంది. లలిత లలిత నాక పెద్ద కై కొసివే ఆ ద్వారం కిందకి వెళ్ళ కంగారు పడతారు. ఎవరది ఎవరో మామిడికే దొంగలు. అమ్మో మీ చిన్నబా వస్తున్నాడే. వస్తారా నువ్వే, నాకేమైనా భయవా? ఇదిగో వానరు ముగ్గ, మా తోటలోకి జొరబడి కాయలు కోసుకు తింటున్నారా? ఎవడబ్బ సొమ్మని? నా బావగారుల అబ్బ సొమ్మని నేను తింటున్నాను, వాళ్ళకి పెడుతున్నాను. ఏ తప్ప? తప్పేమిటే కొబ్బరి చిప్ప, కొట్టారంటే ఒక్కొక్కరిది పగిలిపోద్ది. నీకు ఇదిగో ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాయలు అక్కడ చంపలేసుకుని పోండి, లేకపోతే చెట్టు కట్టేసి వాయించగల. ఇదిగో రౌడీ నాని, నీకు మళ్ళీ చెప్పాలా? మర్యాదగా కిందకి దిగి తోక పిలుచుకుని పో. నువ్వెవరు చెప్పడానికి? నా ఇష్టం వచ్చిన కాయలే కోసుకు తింటాను. ఇది మా పెద్ద బావ తోట. పెద్ద బావ చిన్న బావని వరుసలు కలిస్తే కుదరదు ఇక్కడ. చేసిన తప్పుకి క్షమాపణ అడగాలి, అప్పుడు తోటలోంచి కదరాలి. లేకపోతే ఏం చేస్తావేంటి? ఏం చేస్తాలో తెలుస్తుంది, కిందకి దిగవే. దిగ్గవే, దిగుతానోయ్, నాకేమైనా భయమా? ఏయ్ చిలక, ఇప్పుడు నీ పిలక నా చేతిలో ఉంది, ఏం పలుకుతావో పలుకు. నీ కోతి ముక్క చెట్టు చాటు నుంచి చూస్తున్నారు, ఈ దెబ్బతో వాడికి నీకు కలిపి బుద్ధి రావాలి. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో.
ఇందాకటి నుంచి ఎన్ని కబుర్లు చెప్పినా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నా అసలు ఏం జరిగింది ఏమిటి ఏమీ లేదులే ఏమీ లేకపోతే ఎప్పుడు గలగలా కబుర్లు చెప్పేదానివి ఎందుకలా ఉన్నావు మళ్ళీ నీకు నీ చిన్నబాబుకి ఏమైనా గొడవ జరిగిందా నా దగ్గర తన మాట ఎత్తుకో నా కొళ్ళు మండిపోతుంది ఈ జన్మలో తన మొహం చూడను అంతే ఇలా ఇప్పటికి నా దగ్గర 200 సార్లు అన్నావు ఇది 201వ సారి ఈసారి మాత్రం మాకు నిజంగానే చెడిపోయింది ఇక చచ్చిన తనతో మాట్లాడను పెళ్ళయ్యేంత వరకు బావా మరదల మధ్య ఇలాంటి గిల్లి కజ్జలు మామూలే రేపు ఆ మూడు ముళ్ళు పడ్డ తర్వాత ఇద్దరి మధ్య గొడవలన్నీ అవే సర్దుకుంటాయి అలాంటి పొగరిపోతని ఎవరు చేసుకుంటారు తన గొడవ నాతో చెప్పుకో ముందు నా గోరంట పెట్టు ఇంకో దాన్ని తీసుకొని కబుర్లు నవ్వులునా నాకు తెలియకుండా దాంతో దీంతో కులుగుదాం అనుకుంటున్నాడా చెప్తా నేనుండగా ఇంకో దాని వైపు కన్నెత్తి చూస్తాడా ఎన్ని గుండెలురా మీ బాబాయ్కి ఒక్కటే పిన్ని ఏమిటా అలరి నా చేయి తగలగానే ఒళ్ళు పరవశించిపోతుందా రా ఇంకా దగ్గరికి రా జీవితాంతం మనిద్దరం కలిసే ఉండాలి కాసేపు గదరకమ్మా నా బంగారాలు కదూ ఇదిగో చూడు నీ కోసం నుంచి బొమ్మలు తెచ్చాను మావ కూతుర్ని నేను బ్రతికుండగా నువ్వు ఇంకొక దానికి మొమ్మలు కొని సరసాలా చెప్తా పదరా బోల్తా పడ్డావా పిల్ల నేను పరాయి ఆడదంతా ఉన్నానని నమ్మి కోపంతో పరిగెత్తుకొచ్చావా ఏం కాదు నేను ఎవరితోనూ ఉంటే నీకెందుకే కోపం అంటే నీకు నా మీదే ఉంది అవునా వంక ఎప్పుడుస్తుంది మామ కూతురా ఏ బుచ్చమ్మా నువ్వు వచ్చావు నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను ఉండనివ్వండి కన్నం బాబు గారు మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ కృష్ణారామ ఒకసారి పంకజం నీ ప్రతాపం వాడి మీద చూపించకు బక్కెదవా బేరం అంటాడు ఏమే చిత్ర పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా అంతకన్నా తీసి చిత్రంగే చిత్రంగే అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా చీ సిగ్గు లేకపోతే సరి చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు అసలు మన స్పీడ్ ఎంత నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో వస్తానా ఒళ్ళు జారత చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు